హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఆల్టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం టేబుల్ ఫ్యాన్ యొక్క 5 వైర్ కనెక్షన్స్, అంటే మనం కెపాసిటీ ఎక్కడ ఇచ్చుకోవాలి, ఇందులో కామన్ వైర్ ఏది, మనం 3 స్పీడ్ కనెక్షన్స్ ఎలా ఇచ్చుకోవాలి, మనం 230 వోల్ట్స్ అనేది ఎక్కడ కనెక్ట్ చేసుకోవాలి, మొత్తం ఏ టు జెడ్ డీటెయిల్స్ అన్ని, ఈ మోటార్ ఫిట్ చేయడానికి మనకు కావాల్సిన డీటెయిల్స్, ఈ వైరింగ్ కనెక్షన్స్ మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. నీట్గా మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్గా ఎవరైనా సరే కనెక్ట్ చేసుకునేటట్లుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ ట్యాప్ చేసి ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్, దాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి అన్ని టేబుల్ ఫ్యాన్స్కి ఇట్లా మనం మోటార్ అనేది చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు, లేకపోతే వైండింగ్ ఎప్పుడైనా తీసినప్పుడు మళ్ళీ కనెక్షన్ కోసం మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్ట్గా మనం ఈ 5 వైర్లను ఎలా కనెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. నేను మనకి ఇక్కడ రెడ్ బ్లూ బ్లాక్ ఎల్లో వైట్ 5 వైర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి కొన్ని మోటార్స్కి ఏంటంటే ఈ బ్లూ వైర్ అనేది డబల్గా తీస్తారు ఫ్రెండ్స్, అంటే మన గ్రీన్ కలర్ లేకపోతే వేరే కలర్ అనేది పెట్టేసి ఆ కలర్ కూడా ఆధారంగా గ్రీన్ అనేది డైరెక్ట్గా తీస్తుంటారు. అప్పుడు మనం ఆ రెండింటినీ జాయింట్ చేసుకున్నా సరిపోద్ది ఫ్రెండ్స్. ఈ బ్లూ వైర్ ఏంటంటే మనం ఇక్కడ డైరెక్ట్ లోపల వైండింగ్లోనే జాయింట్ చేసి ఒకటే వైర్ తీసుకున్నాం. కొన్ని మోటార్స్కి అయితే 6 వైర్స్ వస్తాయి, అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనకి ఎక్స్ట్రా వచ్చిన వైర్ని బ్లూ వైర్ కనెక్ట్ చేసుకోవడం ద్వారా ఈ ఒక్క వైర్ అయిపోతుంది ఫ్రెండ్స్. మొత్తానికి 5 వైర్స్ అనేది మనకి బయటకు రావడం జరిగింది వైండింగ్ నుంచి. సో ఫ్రెండ్స్, మనం వీటిని ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే మనకి బ్లాక్ వైర్ మరియు ఎల్లో వైరు ఈ 2 వైర్లకి మనం కెపాసిటీ కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మనకి బ్లాక్ మరియు ఎల్లో కలర్ వైర్లకి మనం కెపాసిటీ కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ 3 అనేది స్పీడ్ కనెక్షన్ ఫ్రెండ్స్. మనకి 1, 2, 3 స్పీడ్ ఫ్రెండ్స్. మనకి ఇందులో రెడ్ వైట్ బ్లూ ఉన్నాయి కదా, మనకి ఇందులో స్పీడ్ 1, స్పీడ్ 2, స్పీడ్ 3 ఈ 3 మనం స్పీడ్ కనెక్షన్స్ ఇస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఇందులో కామన్ వైర్ వచ్చేసి ఎల్లో ఫ్రెండ్స్. మనం ఎల్లోకి ఒక కెపాసిటర్ వైర్ కనెక్ట్ చేసి ఇక్కడ ఒక 230 వోల్ట్ కనెక్షన్ ఇచ్చేసి మనం 1, 2, 3 స్పీడ్ కంట్రోల్ స్విచ్ ఉంటుంది కదా, ఆ స్విచ్ దగ్గర ఈ 3 కనెక్ట్ చేసుకుంటే మనకి 1, 2, 3 స్పీడ్ అనేది ఈ షాఫ్ట్ అనేది రొటేట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దానివల్ల మనకి ఫ్యాన్ అనేది తిరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కనెక్షన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఓకే ఫ్రెండ్స్, నేను కెపాసిటీ కనెక్ట్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, చెప్పినట్లుగానే బ్లాక్ మరియు ఎల్లో వైర్ ఈ 2 మనం కెపాసిటీ అనేది కనెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 230 వోల్ట్ లైన్, అంటే మన ఇంట్లో ఉన్న కరెంట్ని ఎక్కడెక్కడ కనెక్ట్ చేసుకోవాలంటే మనం ఇక్కడ ఎల్లో కామన్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎల్లోకి ఒక వైర్ ఇచ్చేసి మనం ఈ 3 వైర్లలో ఏ వైర్కైనా సరే ఫ్రెండ్స్, అంటే మన స్పీడ్ జస్ట్ మనకు స్పీడ్లో డిఫరెన్స్ ఉంటుంది, మోటార్ మాత్రం రన్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ వైట్ రెడ్ బ్లూ ఈ 3 వైర్లలో ఎక్కడైనా కనెక్ట్ చేసుకున్నా కూడా మనకి మోటార్ అనేది రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో మన స్పీడ్ని బట్టి మనం 1, 2, 3 స్పీడ్ కూడా డివైడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేదంటే మామూలుగా కలర్ కోడ్ ప్రకారం బ్లూ అనేది హై స్పీడ్, లేకపోతే స్పీడ్ 2, స్పీడ్ 1 అని ఇలా కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా అర్థం కలర్ కోడ్ అర్థం కాని వాళ్ళు మనం ఫ్యాన్ తిరిగే స్పీడ్ని పట్టేసి మనం ఇక్కడ S1 అంటే స్పీడ్ 1, స్పీడ్ 2, స్పీడ్ 3 అలా కూడా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను రన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను ఈ 2 మనకి 230 వోల్ట్లు లైన్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను సాకెట్లో కనెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ వైర్ అనేది. నెక్స్ట్ మనకి ఇక్కడ 230 వోల్ట్ లైన్లో ఒక లైన్ అనేది నేను ఇక్కడ ఎల్లో కలర్ దగ్గర కనెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కెపాసిటీ వైర్ ఊడిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కెపాసిటీ వైర్ అనేది పెట్టేసాను బ్లాక్ వైర్కి. నెక్స్ట్ మనం 230 వోల్ట్ లైన్ అంటే మన ఈ 2 వైర్లని ఎల్లో కలర్కి ఒకటి ఇచ్చేసాను ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ ఇక్కడ బ్లూ రెడ్ వైట్ ఈ 3 స్పీడ్ 1, స్పీడ్ 2, స్పీడ్ 3 అని చెప్పాను కదా, ఈ 3 మనం ఈ వైర్ అనేది ఎక్కడ కనెక్ట్ చేసుకున్నా మోటార్ అనేది రన్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, నేను స్విచ్ ఆన్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ లైన్లో మనకి పవర్ అనేది వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లూ వైర్ కనెక్ట్ చేశాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మోటార్ షాఫ్ట్ అనేది రన్ అవుతుంది బ్లూ వైర్ దగ్గర. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ రెడ్ వైర్ కనెక్ట్ చేస్తున్నాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వైట్ కలర్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మనకి 3 స్పీడ్ కనెక్షన్ ఫ్రెండ్స్. మనం తిరిగే స్పీడ్ని బట్టేసి మనం 1, 2, 3 స్పీడ్స్గా మనం స్విచ్ దగ్గర కనెక్షన్ చేసుకుని ఈ 230 వోల్ట్ అనేది లైన్ పుట్టించుకుంటే మనకి ఫ్యాన్ అనేది కనెక్షన్లు ఓకే రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం టేబుల్ ఫ్యాన్ కనెక్షన్స్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా, నేను డయాగ్రామ్ ద్వారా కూడా ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మనకి సీలింగ్ ఫ్యాన్ వైర్లు ఫ్రెండ్స్, ఇవి రెడ్ వైట్ బ్లూ ఎల్లో బ్లాక్. నెక్స్ట్ మనకి ఇది 230 వోల్ట్ వేసి, నెక్స్ట్ ఇది కెపాసిటర్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఇందులో కెపాసిటీ అనేది ఎక్కడ ఎక్కడ కనెక్ట్ చేసుకోవాలంటే కెపాసిటీ ఉన్న 2 వైర్లు మనం ఎల్లోకి
నెక్స్ట్ బ్లాక్కి రెండు కెపాసిటర్ వైర్ కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం 230 వోల్ట్ ఏసీ లైన్ వచ్చేసి మనం ఇక్కడ ఎల్లోకి ఒక కెపాసిటర్ ఇచ్చాం కదా, అది కామన్ ఫ్రెండ్స్, అక్కడ ఒకటి ఇచ్చేసి నెక్స్ట్ మనకి ఇక్కడ స్పీడ్స్ ఉన్నాయి కదా, రెడ్ వైట్ బ్లూ S1 S2 S3 అని, ఇక్కడ ఇంకో లైన్ ఇచ్చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కంట్రోలింగ్ కోసం స్విచ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ స్విచ్ దగ్గర ఈ 230 వోల్ట్ ఏసీ ఇచ్చేస్తే మనకి అక్కడ మనం స్విచ్ ప్రెస్ చేసేటప్పుడు స్పీడ్ 1 ప్రెస్ చేస్తే రెడ్కి, 2 ప్రెస్ చేస్తే వైట్కి, 3 ప్రెస్ చేస్తే బ్లూకి, అలా మనకి దానికి పవర్ అనేది వెళ్ళడం వల్ల ఫ్యాన్ అనేది స్పీడ్లో డిఫరెన్షియస్ అనేది మనకి అవుతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం టేబుల్ ఫ్యాన్ కనెక్షన్స్ చేసుకుని మనం ఫిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.